అవే దౌర్జన్యాలు, అదే అరాచకం, అడ్డు అదుపు లేని విధ్వంసం. అధికారంలోకి వచ్చామనే బరితెగింపు, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు టార్గెట్గా దాడులు. ఏపీలో టీడీపీ శ్రేణులు కొనసాగిస్తున్న అకృత్యాలివి. నడి రోడ్డుపైనే కత్తులతో తెగబడుతున్నారు. టీడీపీ శ్రేణుల దౌర్జన్యాలతో సామాన్యులు సైతం బెంబేలెత్తిపోతున్నారు. ఏపీలో టీడీపీ విధ్వంసకాండ పరాకాష్ఠకు చేరింది. ఎన్నికల ఫలితాల రోజు నుంచి దాడులు, ఆస్తుల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై రెచ్చిపోయి దాడులు చేస్తున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. ఇళ్లపై, ప్రభుత్వ కార్యాలయాలపై ఇష్టానుసారంగా విరుచుకుపడి విధ్వంసం సృష్టిస్తున్నారు. ప్రశ్నిస్తే హత్యాయత్నాలు, కిడ్నాప్లకు పాల్పడుతున్నారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో సోమవారం తెల్లవారుజామున టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. లూనా సెంటర్ లో నివాసముంటున్న మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు ఇంటి ముందు అలజడి సృష్టించారు. కారును ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు ఆయన నివాసానికి ఉన్న సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి హంగామా సృష్టించారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని అనుచరుడిగా గోగుల రమణారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్తో పాటు ఎంపీ కేశినేని నాని తరపున ప్రచారం నిర్వహించారు. ఆదివారం కేశినేని నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఈ విషయం కేశినేని నాని ప్రకటించిన కొద్ది గంటల్లోనే రమణారావు ఇంటిపై దుండగులు దాడి జరిపారు. మా ఇంటి ముందున్న నా కారు ఎవరో దుండగులు మొత్తం అద్దాలన్నీ పగలగొట్టారు, ధ్వంసం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో తెలుగుదేశం నాయకులు బరితెగించారు. వైఎస్ఆర్సీపీ నేత కాళిదాసు వెంకట సత్యనారాయణపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు అబ్దుల్లా అనే టీడీపీ కార్యకర్త. బైక్ పై వెళుతున్న సత్యనారాయణను అడ్డగించి పట్టపగలు నడి రోడ్డుపై ప్రజలంతా చూస్తుండగానే కత్తితో దాడి చేశాడు. ఘటనలో సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. ఛాతీ, పొట్ట భాగంలో కత్తిపోట్లతో తీవ్ర రక్తస్రావమైంది. సత్యనారాయణ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గవర్నమెంట్ మారింది, ఇక్కడ మనోహర్ గారు గెలిచారు. వాళ్ళ ఆధిపత్యం చూపించుకోవడానికి, అంటే ఈ అబ్దుల్లా గారేమో టీడీపీలో ఉంటాడు. ఇప్పుడు 3 సార్లు ఇంటి ముందు వచ్చి గొడవ చేశాడు. వెనక నుంచి వచ్చి ఏదో తగిలినట్టు చూడగానే పొడిచాడు. పొడగానే కింద పడిపోయాను. ఎమ్మటే వాడిని వాటేసుకున్నాను. అప్పటికి కత్తి 2 పక్కల ఓపెన్ చేసింది. కత్తి ఇవ్వండి, ఈపు మీద 4-5 పోట్లు పడ్డాయి. నేను చూసుకోలేని పరిస్థితి. గుండె మీద 1, కాళ్ళ మీద 1, చేతుల మీద 4 పడ్డాయి. రాజమండ్రిలో టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగుతున్నారు. కార్యాపురం మూలగొయ్యి ప్రాంతానికి చెందిన దుర్గాసాయి అనే యువకుడిపై ఫలితాలు వెలువడిన రోజే విచక్షణారహితంగా దాడి చేశారు. రాయితో కొట్టడంతో సాయి తలకు తీవ్ర గాయమైంది. ఈ ఘటనపై పోలీసులకు మాజీ ఎంపీ మార్గాని భరత్తో కలిసి ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం తక్కువ సెక్షన్లు నమోదు చేసి నిందితులకు సహకరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను ఏదైనా పని చేసుకున్నాను సార్, షాప్ దగ్గర వచ్చి రావడంతో వచ్చి రాయితో బండరాయితో నెత్తి మీద కొట్టేసి కొల్లి నాని, సింహ బాల, కొల్లి శివ సార్, వీళ్ళంతా తెలుగుదేశం తరపున తిరుగుతారు సార్ అవార్డులో. నేను చేయడం తప్పు ఏంటంటే సార్, ఏరియాని వైఎస్ఆర్సీపీలో నువ్వు తిరిగో, నా వెనకాల లేకుండా నువ్వు తీసుకొచ్చి చేసావు. నిన్ను కొడితే రేపు పొద్దున్న ఏరియాలో ఇంకా వైఎస్ఆర్ జెండా పట్టుకొని ఎవడో తిరగడో అన్నీ చేశారు సార్. కేవలం వెళ్తూ వెళ్తూ కూడా నువ్వు ఎవరితో చెప్పుకున్నా, నన్ను ఏమి చేసేది ఏమీ లేదు అని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు సార్. నైట్లో పోలీస్ కేసు పెడితే సార్ పోలీసులు కూడా ఏదో చిన్న చెదగ కేసు కింద రాశారు సార్. ఆ లెగ్గింపు రావడం, ఆ లెగ్గింపు అయిన వెంటనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి మా బ్రదర్ని కొట్టేశారు సార్. తలపైన చాలా దారుణంగా తగిలేసింది సార్. ఇంకా బ్లడ్ అంతా కారిపోయింది సార్. ఇంకా మెదడుకి దానికి చిన్నదే గ్యాప్ అన్నారు సార్. ఈ తెలుగుదేశం వాళ్ళు బీభత్సం భరించాలంటే, 5 సంవత్సరాలు భరించాలంటే మేము భరించలేము సార్. మా తమ్ముడు కూడా చాలా అడ్లుపోతున్నాడు సార్. నేనే చచ్చిపోతాను, వాళ్ళ చేతుల్లో నేను చచ్చిపోగంటే నేనే చచ్చిపోతాను అంటున్నాడు సార్. ఈ తెలుగుదేశం వాళ్ళ పార్టీ వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడండి సార్. ఇంత బీభత్సం మేము తట్టుకోలేము సార్. సామాజిక ప్రజల మీద ఇలాగ దారుణం చేసేస్తే మేము ఎలా సార్ కష్టపడిన వాళ్ళు సార్? బయటికి వెళ్ళి కూలి పనులు చేసుకున్న వాళ్ళం సార్ మేము. మాలాంటి వాళ్ళని సార్ ఇలాగ అనుభవించడం ఇలా చేయడం ఏంటి సార్? తెలుగుదేశం పార్టీ లెగ్గి ఇలాగా సార్ మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారు సార్. టీడీపీ దౌర్జన్యాలను అడ్డుకునేందుకు వైఎస్ఆర్సీపీ చర్యలు చేపట్టింది. జిల్లాల్లో లీగల్ టీంలు ఏర్పాటు చేసి న్యాయ పోరాటానికి సిద్ధమైంది. కార్యకర్తలెవరూ అధైర్యపడవద్దంటూ నేతలు పిలుపునిస్తున్నారు.